ఒంగోలులో ఘరానా దోపిడీ జరిగింది. పోలీసులు మన చెప్పి తనిఖీల పేరుతో వ్యాపారి నుంచి కిలో బంగారం బిస్కెట్లు ఎత్తుకెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్లో బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. చివరకు మోసపోయానని తెలిసిన బాధితుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. ప్రకాశం జిల్లా ఒంగోలులో పోలీసుల పేరుతో ఓ వ్యాపారికి కేటుగాళ్లు మస్కా కొట్టారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన బంగారు వ్యాపారి నుంచి బంగారు బిస్కెట్లను లాక్కెళ్లారు. జగ్గయ్యపేటకు చెందిన ఓ వ్యాపారి కిలో బంగారు బిస్కెట్లను ఆభరణాల తయారీ నిమిత్తం చెన్నై నుంచి తీసుకుని బయలుదేరారు. నెల్లూరు వరకు ఓ వాహనంలో వచ్చారు. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో విజయవాడ బయలుదేరారు. ఆ వ్యాపారి ఒంగోలు బస్టాండ్కు రాగానే కొందరు వ్యక్తులు బస్సు ఎక్కారు. బస్సు ఎక్కిన వారు ఐడీ పార్టీ పోలీసులమని తనిఖీ చేయాలని తనను కిందకు దింపి బంగారు బిస్కెట్లను లాక్కెళ్లారు. అవాక్కైన వ్యాపారి ఒంగోలులోని వర్తక సంఘం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. వెంటనే అప్రమత్తమైన ప్రతినిధులు పోలీసులను ఆశ్రయించారు. ఏ స్టేషన్ నుంచి ఎవరు ఈ తరహా కేసులో ఎవరి నుంచి బంగారం స్వాధీనం చేసుకోలేదని చెప్పడంతో షాక్ అయ్యారు. ఈ విషయం ఒంగోలు గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ ప్రతినిధి ద్వారా తమ దృష్టికి వచ్చిందని డీఎస్పీ తెలిపారు. అసోసియేషన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.